वेलकम टू मॉम्स किचन। ఈవేళ కొబ్బరి పచ్చడి చేద్దామండి. మామూలు జనరల్ కొబ్బరి పచ్చడి ఏంటంటే మనం ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చితో చేసుకుంటాం. టమాటాలు కొబ్బరి కలిపి చేసుకునే పచ్చడి. దీన్ని మనం అన్నంలోకి, చపాతీల్లోకి, దోశల్లోకి, కిచిడీలోకి, పొంగల్లోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. స్టవ్ వెలిగించి ఓ మూకుడు పెట్టాము. కొంచెం ఒక ఎక్కువ నూనె పట్టదండి. కొబ్బరి వేసే చోట కాస్త ఆయిల్ తక్కువే వేసుకోవాలి. కాస్త వేగడానికి వీలుగా ఓ స్పూను, స్పూనున్నర నూనె వేసుకుంటే చాలు. నూనె కాగనించి ఒక పెద్ద స్పూన్ మినపప్పు, మినపగుళ్ళు వేసుకోవచ్చు, పొట్టు మినపప్పు లాంటిది ఏదైనా వేసుకోవచ్చు. మినపప్పు దోరగా వేగనిచ్చి ఒక హాఫ్ స్పూను జీలకర్ర. ఈ పచ్చడి పూర్తిగా పచ్చిమిరపకాయలతోటే చేసుకుంటాం. ఇందులో ఎండుమిర్చి వేయము. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఒక చిప్ప కొబ్బరికి ఒక 3 టమాటాలు, ఓ 10-12 పచ్చిమిరపకాయలు పడతాయి. మిరపకాయలు కారం చూసుకోవాలి. లేత రంగులో ఉండే కాయలు అయితే ఎక్కువ కూడా పడతాయి, ముదురు రంగు కాయలు కొంచెం తక్కువ. కొంచెం కరివేపాకు కూడా వేసేసి పచ్చిమిర్చి వేగాక మనం కొబ్బరి చిన్న ముక్కలు చేసి పెట్టుకుని ఇందులో వేసేద్దాం. కొంచెం కాస్త వేగనిస్తే వాసన బాగుంటుంది. పచ్చడికి సరిపడా మనం ఒక చిప్ప కొబ్బరి అయితే కనుక ఒక చిన్న ఉసిరికాయలో సగం చింతపండు వేసేస్తే ఈ వేడికి అది చక్కగా మగ్గిపోతుంది, బాగా చక్కగా అవుతుంది. ఓ చిటికెడు పసుపు వేసి దీన్ని వేరే పళ్ళెంలోకి తీసి పెట్టుకుందాం. మూకుడులో మళ్ళీ ఒక హాఫ్ స్పూను నూనె వేసి చిన్నవిగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసేద్దాం. టమాటాకి సరిపడా ఉప్పు చల్లితే మనకేంటంటే టమాటా నీరు వదిలేస్తుంది, చెకచెక మగ్గిపోతుంది. ఉప్పు చల్లి కొంచెం క్లోజ్గా ఉండే మూత ఏదైనా పెట్టేసేద్దాం. ఒక 2 నిమిషాలు దీన్ని మగ్గనిస్తే మనం పచ్చడి గ్రైండ్ చేసేసుకోవచ్చు. టమాటా ముక్కలు మగ్గిపోయినాయి పూర్తిగా. సో స్టవ్ ఆపేద్దాము. ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి ముక్కలు మిక్సీ జార్లోకి వేసుకుందాం. పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసి ఈ టమాటా ముక్కల్ని కూడా మనం ఇందులో వేసేద్దాం. ఈ పచ్చడిలో నీళ్లు పోయాల్సిన పని ఉండదు. మనం పచ్చి ఈ టమాటాలు వేసేస్తాం కదా, మెత్తగా ఉంటుంది, తడి సరిపోతుంది. నీరు పోయకుండా చేస్తే చక్కగా 2 రోజులు నిల ఉంటుంది, వర్షాకాలం హాయిగా ఉంటుంది. కొంచెం చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవటమే. టమాటాలు, వేయించిన కొబ్బరి మొత్తం కలిపి గ్రైండ్ చేసాము. ఈ పచ్చడిని నీళ్ళు పోయొద్దు, అతి స్మూత్గా చేయకూడదు, కొబ్బరి భావకంగా కనపడేలాగా ఉంచుకోవాలి. చూడండి, తెల్లగా, పసుపచ్చగా, కొంచెం ఆకుపచ్చగా, మధ్య మధ్యలో ఎర్రెర్రగా, చూడ్డానికే ఎంత బాగుందో, తినడానికి మహా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీల్లోకి, దేంట్లోకైనా నలుచుకోవడానికి బాగుంటుంది. ఉప్మాలో కూడా మహా బాగుంటుంది. పచ్చడి రెడీగా ఉంది. ఒక చిన్న తిరగమాతతోటి దీన్ని కాస్త ఇంకా అందంగా కనపడేలాగా చేద్దాం. కొద్దిగా నూనె వేసుకొని మూకుడులో ఆవాలు, ఓ చిటికెడు ఆవాలు, ఓ చిటికెడు జీలకర్ర, తర్వాత ఓ చిటికెడు ఇంగువ, ఓ 2 ఎండుమిర్చి ముక్కలు తాలింపునెత్తి పచ్చడిలో వేసేద్దాం. ఘుమఘుమలాడే టమాటా కొబ్బరి పచ్చడి రెడీగా ఉంది. తాలింపు వేయటం పూర్తిగా మన ఛాయిసే.
మా వాళ్ళు కెమెరా కోసం వేయమంటారు, వేసుకోకపోయినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, నేను ఇంట్లో వేయను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.